హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పచ్చకూర టమాటా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఎవరైనా సరే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చూసే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు చూడడానికి మీకు వీలుంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు పచ్చకూరని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రెష్గా ఇలా ఒక 2 టైమ్స్ కడిగేయండి. కడిగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 చిటికేడంతా పసుపుని వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పచ్చకూరని వేసుకుందాం. వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలాంటి వెడల్పాటి బౌల్ ఉంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 మినిట్స్ దాకా దీన్ని నూనెలోనే ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసి. త్రీ మినిట్స్ నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2-3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. టమాటాలు బాగా మగ్గేంత వరకు 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ దాకా దీన్ని కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకు కారం అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దింపేసుకుంటే అంతేనండి మనకి సూపర్గా టేస్టీగా పచ్చకూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి మనం పచ్చకూర పక్కకి చారు కాంబినేషన్లో తింటూ ఉంటే అదిరిపోతుందండి టేస్ట్. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు పచ్చకూర చేసినా అందులోకి పచ్చిపులుసు అనేది చేస్తాను, చాలా బాగుంటుంది. మీలో ఎవరికన్నా పచ్చిపులుసు వీడియో కావాలి అంటే కామెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.